మెదక్ జిల్లా రామయ్యంపేటలో మరియు నిజాంపేట మండలంలోని చల్మెడలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మికంగా పర్యటించారు. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 100% కరోనా వ్యాక్సినేషన్ కు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ 2-3 రోజులలో అధికారులు భాగస్వామ్యంతో ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయాలని వారికి వేయించుకునే ప్రయత్నాలు చేస్తామని 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్ కోసం సో మనం లైక్ ఎవరైనా ఇప్పటి వరకు చేయలేదు కోవిడ్ కి టీకా సో మనం చేస్తున్నాము. సో మనకి ఫోకస్ ఏముంది కి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఐడెంటిఫై చేస్తున్నాము కి ఎవరికి ఇప్పటి వరకు వీ హావ్ నాట్ గివెన్ ఆర్ ఆయనకి ఇవ్వలేదు. సో మనం ఈవెన్ లాస్ట్ పర్సన్ కి మనకు 100% కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు గ్రామ పంచాయత్లో అన్ని మున్సిపాలిటీస్లో అందరూ డిపార్ట్మెంట్స్ కి కోఆర్డినేట్ చేసి మనం చేస్తున్నాము. మనకి టార్గెట్ ఉంది 2-3 రోజులు మనం 100% కంప్లీట్ చేస్తాము. ఇప్పటి వరకు ఈ రోజు రామాయణపేట నిజాంపేట్ చూస్తున్నాము. మిగతా మండల్స్ కూడా వేరే ఆఫీసర్స్ చూస్తున్నాము. అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈస్ మానిటరింగ్ అండ్ కలెక్టర్ సార్ గైడెన్స్లో వీ విల్ కంప్లీట్ దిస్ టార్గెట్.